సార్. ఏంటమ్మావాడు? పైన ఎనాటమీ క్లాస్ లో ఉన్నారు సార్. ఎనాటమీ క్లాస్? అవును సార్. ఇస్కు వాటర్ ట్యాంక్ బాడీ బోల్తే అగర్ ఇస్కు ఉప్ప ఠోకేనా కిస్తా పిస్తా బన్ జాతా ఆర్ ఇస్కు ట్యాంక్ బైన్ ట్రీట్మెంట్ బోల్తే సార్. వీడు విస్కీ బాటల్ లాగా కనిపిస్తున్నాడు. నిచ్చే మారేతో ఉప్పర్ కా ఢక్కన్ కుల్ జాతా. ఇస్కు ధూల్ పెట్ట ట్రీట్మెంట్ బోల్తే సర్దార్. జీనా యహా మరణా యహా. రే, ఇలాంటి ట్రీట్మెంట్లు చెప్పే నా చెయ్యర కొట్టావు. ఏదైనా కొత్త రకం ఉంటే చెప్పరా నీ శీతల్లా ఇంజక్షన్? చాలా బాగా చెప్పారో సాంబు. థ్యాంక్స్ సర్దార్. అసలు యూ టీసింగ్ చేసే వాళ్ళకి పర్ఫెక్ట్ పనిష్మెంట్ ఏంట్రా అబ్బాయి? హే సర్దార్, లాలా కూడా ట్రీట్మెంట్. అగర్ మై ఇంకు జాలి కే మాఫిక్ నరమ్ ఉప్పర్ కరే తో బహుత్ ఆరామ్ మిల్తా. అగర్ వో నీచే కరే తో బత్కు ఉతైచ్. ఉతైచ్? ఉతైచ్. రాజు లేనప్పుడు సారంగా రారాదా పోరాదా సారంగా. రాజు లేనప్పుడు రారాదా పోరాదా. నాకేం తెలుసు? సర్లే, నువ్వు ఫార్మాలిటీస్ ఎప్పుడు ఫాలో అయ్యో కాబట్టి. అవును, నువ్వేంట్రా గవర్నమెంట్ గోల్డ్ మెడల్ ఇస్తానంటే వద్దు గన్ కావాలన్నమాట? నీకేమైనా తిక్కా? కాదు సార్, మీలాంటి వయసు అయిపోయిన వాళ్ళకి మెడల్స్ అని ఇస్తే చెప్పుకోవడానికి బాగుంటుంది, కానీ నాలాంటి వీరజవాన్ చేతి గన్నిస్తేనే గౌరవం ఉంటుంది. చెప్పు. అవునులే, రోడ్డు మీద దొరికోవడానికి పెంచి పోలీసు వాళ్ళని చేశా కదా, నా మీద కాకపోతే ఇంకెవరి మీద చేస్తారు? ఇదిగో నిన్ను సీఏగా ప్రమోట్ చేసి రతన్పూర్ కి ట్రాన్స్ఫర్ చేసాం, వెళ్ళు. గురుగారు ఎటు లైఫ్ లో సెటిల్ అవ్వనేవారు? కనీసం సిటీలో కూడా ఉండేవరా? సెటిల్ అయ్యావు కదరా. సెటిల్ అవ్వడం అంటే సాలరీ తీసుకోవడం కాదండి, షేర్ చేసుకోవడం. పొద్దున్న లేచినప్పటి నుంచి రౌడీసు కేడీసు తప్ప లైఫ్ లో లేడీసే లేకుండా పోయారు. ఇక రతన్పూర్ లోనే రాసిపెట్టిందేమో. వెళ్ళి వెతుక్కో, అక్కడ నాకు హరినారాయణ అని ఫ్రెండ్ ఉన్నాడు. ఆయన కూతురుందండి? ప్రాబ్లం ఉంది. మూసుకో. ఊరికి దమ్మున్న సీఏ కావాలన్నాడు. నీకన్నా ఎవడున్నాడా? వెళ్ళేటప్పుడు ఈ తోకను కూడా పట్టుకెళ్ళి. నేనెందుకు సార్? నేను లేకపోతే వెళ్ళాడా? అఘోరించవలే. ఇద్దరిని ఎస్ఐ ట్రైనింగ్ పంపిస్తే కానిస్టేబుల్ దగ్గర అయిపోయా. వెళ్ళండి. నేను వెళ్ళాలి. వెళ్ళను. వెళ్ళాలి. వెళ్ళను. మన తర్వాత వచ్చిన ట్రైన్ కూడా వెళ్ళిపోతుంది. అయినా సీఏగా రతన్పూర్ లో అడుగు పెట్టాక మెడలో దండేది, ఊళ్ళోకి బండేది. రాయ్ సాంబా, నిన్నే ఎట్లా వెళ్ళేది? వన్ సెకండ్. మందులాల్ గారు సార్, నా పేరు నందులాల్ అండి. కొంచెం హెల్పింగ్ నేచర్ ఎక్కువ. అవునా? ఫుల్ పాజిటివ్. దొరగారు ఈ పేదవాడి బండిలో వస్తే 10 కాలాలు చెప్పుకుంటానండి. రాత్రి ఈయన నేను ఇక్కడ ఎప్పుడు బ్యాగ్ లో ఉంటాడంట. ఎక్కడ మీ కారు? అదిగోనండి. అదే గుర్రాలు. మరట్వాడ గుర్రాల తర్వాత మా రతన్పూర్ గుర్రాలకే గిరాకీ ఎక్కువ అండి. అవునా? ఇక్కడ నుంచి ఎక్కడెక్కడికి ఎక్స్పోర్ట్ అవుతుంటాయి. ఓహో. ఓహో, ఏం డిసిప్లిన్ రా. గేట్ ఓపెన్ చేసినా కానీ జనం ఇంత పద్ధతిగా ఉన్నారంటే అబ్బో మామూలు విషయం కాదు. వాళ్ళు లాగింది ట్రైన్ వస్తుందని కాదు సార్, భైరవ్ సింగ్ గారు బళ్ళు వస్తాయని. ఇంకా నయం అటువైపు పడ్డా. మార్నింగ్ సార్. ప్రగడ రండి సార్, వెళదాం. మీరు కూడా నందుజీ మళ్ళీ కలుద్దాం. తప్పకుండా సార్. సారీ సార్, లేట్ అయింది. ఆ భైరవ్ సింగ్ గారి ట్రక్లోని బైపాస్ రోడ్డు ఉన్న ఊళ్ళో నుంచే తిరుగుతాయి సార్. జనాలు ఎన్ని ఇబ్బందులు పడ్డా వాళ్ళకి అనవసరం సార్. ఆ కనిపించే మైళ్ళన్నీ భైరవ్ సింగ్ గారియే సార్. ఇక్కడ నుంచి రోజు పోర్ట్కి దాదాపు 1000 ట్రక్కులు తిరుగుతుంటాయి సార్. అంతవరకు ఎందుకు సార్? మొన్నటి వరకు ఇక్కడ లక్ష్మాపూర్ అనే విలేజ్ ఉండేది, దాన్ని కూడా భైరవ్ సింగ్ గారు మైనింగ్ గా మార్చేశారు సార్. ఇది ఊరే ఒకప్పుడు. అవును సార్, పచ్చడి పొలాలు సార్ ఇవన్నీ. చాలా సర్వీస్ గేట్లోకి ఎంటర్ అయ్యాం సార్. దీన్ని కొత్తవాళ్ళ బంగ్లా అంటారు సార్. ఇక్కడ నుంచి మీదే సార్. అరే సాంబా, బాబా చెప్తే ఏంటో అనుకున్నాను రా, సెటప్ కదిలింది. ఓహో, ఉండడానికి బంగ్లా, తిరగడానికి కారు, ఎక్కడానికి గుర్రం, పనులు పని మంచి సంబంధం కూడా చూసారా? ఇక్కడే సెటిల్ అయిపోవచ్చు. ఇక్కడే వర్కౌట్ అవుద్దా? చూద్దాం సార్. ఈడెవడు రా? ఈ కారు గుర్రం మీరు చూడటానికి
మేము వాడటానికి. ఈ బంగ్లా కూడా మీరు పర్మనెంట్ గా ఉండడానికి కాదు, మీరు పోయేదాకా ఉండడానికి. శేఖర్ గారిని? శేఖర్ కాదు, తూటాల శేఖర్ సింగ్ చౌహాన్, రాజ్పూత్. రాజ్పూత్? యా. మనిషి వస్తే అలా లేవు. పర్సనాలిటీ చూడటానికి మేము పాలించే పశువులం కాదు, పాలించే ప్రభువులం. గుడ్ గుడ్. యా. ఈ సంస్థానం దళపతికి స్వయానా మేనల్లుడు సార్. అవునా? అవును సార్. నన్ను వెల్కమ్ చేయడానికి వచ్చారా? వార్నింగ్ ఇవ్వడానికి వచ్చాను మిస్టర్. ఇక్కడ మేము పెట్టింది తినాలి, చెప్పింది వినాలి. నువ్వు రెప్ప కొట్టినా మాకు కనిపించాలి, గాలి పీల్చినా మాకు వినిపించాలి. అటు వెళ్తే బంగ్లా వస్తుంది, అటు మీరు వెళ్ళడానికి వీల్లేదు. ఇటు వెళ్తే అంతఃపురం వస్తుంది, నువ్వు చూడటానికి కూడా వీల్లేదు. ఈ రాజ్పొట్టి గారికి చాలా కష్టాలు ఉన్నాయి. పొద్దున వచ్చేస్తుంది. ఇది ఎవరు కట్టించారు? ఒకప్పుడు ఇది సంస్థానం సార్. ఇక్కడ గుడి, బడి, పోస్ట్ ఆఫీస్, పోలీస్ స్టేషన్ అన్ని రాజుగారే కట్టించారు. ఆయన ఇప్పుడు లేరు, రాకుమార్ గారే అంతా చూసుకుంటున్నారు. మన అవసరాలని ప్యాలెస్ చూస్తుందంటే మన అవసరం ఈ ప్యాలెస్ ఉందన్నమాట. దొంగల్ని కొట్టాల్సిన చేతులతో దొంగలు కొట్టిస్తున్నాడు. ఈ తిట్టడితో చచ్చిపోతున్నాడు. మీ పేరేంటో? హర్షి. హర్షి, హర్షిని చూసావా? లేదమ్మా. హరినారాయణ గారు వచ్చే టైం అయింది. మిథాలి, హర్షిని చూసావా? చూడలేదు. ఎక్కడికెళ్ళింది? ఉప్పు తక్కువ చాచా. హర్షి, హర్షి. ఏంటి మధు, ఏంటలా అరుస్తున్నావు? యో, ఈ రోజు నీ పుట్టినరోజు, మంగళస్నానం చేయాలి కదా, ఎక్కడికెళ్ళావు? నేను ప్యాలెస్ లోనే ఉన్నాను కదా. హర్షి, నీకు నేనే కానినగా ఆట పట్టిస్తున్నావు, ఎక్కడికెళ్ళావు? ఎక్కడికి వెళ్తాను మధు, ఈ ప్యాలెస్ లో నాకు ఇష్టమైన చోటేదో నీకు తెలుసు కదా. కాంచనవనం, మర్చిపోలేని నా జ్ఞాపకం. ఆ కుంచెను అలా కిందకి రానివ్వాలి, అంతే. గుర్తుందా, ఒకరోజు అమ్మా నాన్న నన్ను తీసుకెళ్లకుండా ఊరెళ్తుంటే నేను ఏడుస్తూ వెళ్ళా కాంచనవనంలో కూర్చున్నాను. నాన్న నా దగ్గరకు వచ్చి, హర్షి తల్లి ఏం తీసుకొచ్చానో చూడు, ఈ బొమ్మ నా చేతికిచ్చి నా కోసం అందమైన రాకుమారుని అంబారి మీద
తీసుకురావడానికి వెళ్తున్నామని చెప్పి వాడికిచ్చి వెళ్ళిపోయారు. సాయంత్రానికి వచ్చేస్తామంటే పెద్ద దూరం కాదనుకున్నా, తిరిగి రాలినంత దూరం అని తెలుసుకోలేకపోయాను. అయ్యో చెప్పడం మర్చిపోయాను, నీకు హ్యాపీ బర్త్డే ముందు నేనే చెప్పాలనుకున్నాను. హ్యాపీ బర్త్డే. ఆ గాయం ఏంటి? ఇదా నీకు చెప్పలేదు కదూ, పెద్ద ప్రమాదం తప్పింది. అక్కడ ఒక అతన్ని చూశాను, నేను లోయలో పడిపోతుంటే సేఫ్ చేశాడు. అందుకే ఒక్కదానివి ఎక్కడికి వెళ్ళకూడదని చెప్పేది. అవును, నిన్ను కాపాడిందెవరు? మగాడు.